మన ముచ్చట్లు చూసే ముందు ముందుగా ఏంటిది హెడ్లైన్ చూసేయ్రి. డబుల్ బెడ్రూమ్ ల మాట ఎత్తని గులాబీలు, ఓకోకే అదే మాట్లాడుతున్న ప్రతిపక్షాలు. రామన్న గాడట ముఖ్యమంత్రి, కానీ మంత్రులు కొడుతుండ్రు బాజా భజంత్రి. కోతులను పట్టేటోళ్ళకే ఇలా ఓట్లు, గంధగానం ఉన్నాయట మరి పాటలు. బాబా భక్తురాలైన చంద్రవ్వ, ఇప్పుడు నాకు ఒక మొక్కు ఉన్నదే, నా మొక్కును పాత్రిల బాబా తీరుస్తాడా షిరిడిల బాబా తీరుస్తాడా? పాపం సల్లగా ఏసీ కార్ల తిరిగే లీడర్లకు ఎంత కష్టం వచ్చింది. పెద్ద పెద్ద బంగ్లాలు ఇడిచిపెట్టి గల్లీల పొంట తిరగబట్టిరి. సార్లు కార్లు వస్తారంటే ట్రాఫిక్ సిగ్నల్ కాడ అందరు నాపేటోళ్ళు. అసొంటిది ఇప్పుడు నడుచుకుంటా పబ్లిక్ ఏడుంటే ఆడుకొస్తురు. ఇట్లిట్లా చేతులు ఒప్పుకుంటా పోయే లీడర్లు ఇప్పుడు చేతుల చేసి మందలు ఇవ్వట్టిరి. పాపం ఏం చేస్తారులా, ఓట్ల కోసం మస్తు కష్టపడుతురు. గా కార్యం ఓడిస్తే మళ్ళా ఎప్పట్లెక్కనే అనుకోర్రి. సరే గాని ఇలా మున్సిపల్ ప్రచారం ఎట్లా నడిచిందో మొత్తం చూద్దాం పండ్రి. ఏ ఎక్కడిది, మంత్రులంతా కాళ్ళ గిరకలు కట్టుకుని ప్రచారం చేస్తుంటే రామన్న కార్యకి రోడ్ సోల్ చేసిండు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు రావు, అర్థమైందా నేను చెప్పింది? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండు రావాలని కూర్చుంటే వస్తాయా? రావు. నిజామాబాద్ మేయర్ సీట్ గెలుస్తామని ఎమ్మెల్యే గణేష్ అన్నకి సవాల్ ఇచ్చిండు. టీఆర్ఎస్ అభ్యర్థి మీరు మేయర్ కాలేదు, మీరు ఏం సమాధానం చెప్తారంటే నేను ఇక్కడి నుంచి కంఠేశ్వర గుడి దాకా నేను ముక్కు రాసుకుంటూ పోతాను. బీజేపీ లీడర్లు కూడా జోరుగా ర్యాలీలు తీసిర్రు, ప్రచారం చేసిర్రు, ఇల్లు తిరిగిండ్రు. కారు కోటేయకుంటే పెన్షన్లు అయిపోతాయని బుగులు పట్టిస్తున్నారట గులాబీ పార్టీ వాళ్ళు. పెన్షన్ ఒక్కటి ఆపితే ప్రశాంత్ అన్న కూడా భీమిగల్నే ఉన్నాడట, ప్రశాంత్ అన్న కూడా వినాలి. మీ ముఖ్యమంత్రి ముక్కు పట్టి ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొస్తాం. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా పక్కనే కష్టపడుతున్నారు ఓట్ల కోసం, గుర్తు చూపించుకుంటా గల్లీ గల్లీ తిరిగిండ్రు. నిన్ను నీ కొడుకుని ప్రగతి భవన్ దగ్గరున్న పంజకూట చౌరస్తాలో రైల్వే ఫ్లైఓవర్ కు కట్టి కట్టేతో కొట్టినా తప్పులేదని చెప్పి పెద్ద లీడర్లు హామీలు అవతల పార్టీల మీద మాట్లాడితే ఇక పోటీకి నిలబడ్డోళ్ళు తీన్మార్ పనులు చేసి ఓట్లు అడుగుతున్నారు. మేం చెప్పుడు కాదు కానీ అందరినీ చూడండి రో పారి. తెలంగాణ అంతటా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మేయర్ ఎవరైతారు, కార్పొరేటర్ ఎవరైతారు, మున్సిపల్ చైర్మన్ ఎవరైతారు, కౌన్సిలర్లు ఎవరైతారు అనే ప్రచారం నడవాలి. నడుస్తుంది కూడా, కానీ ఇంతకంటే ఎక్కువ చర్చ ఏం నడుస్తుందో తెలుసునా? తెలంగాణకు కేసీఆర్ సార్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది. అట్లని అన్ని పార్టీలల్లో పబ్లిక్ల కాదుల్లో, గులాబీ భవన్లో మాత్రమే. ఇంతకు ఎవరైతారంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతాడు, దాంట్లో తప్పే ఉన్నది. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు ఉన్నారు కనుక కేటీఆర్ గారు కూడా ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది. మా కేటీఆర్ అన్న ఫ్యూచర్ లో కాదు, ఫ్యూచర్ అంటే త్వరలోనే ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించి. కేసీఆర్ సార్ తర్వాత పక్క కేటీఆర్ గారే సీఎం అవుతారు, రామన్నన్ మించిన లీడర్ లేడు, చిన్న సార్కి ఇంకెవరు సాటి రారు అని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు బగ్గ ప్రచారం చేస్తున్నారు. ఇదే ముచ్చట రామన్నన్ అడిగితే నేనా సీఎంనా? ఏ ఉత్తమ ముచ్చట, మా నాయన నన్నెందుకు సీఎం చేస్తాడు? ఇంకో 10 ఏళ్ళు మా డాడే సీఎం అంటుండట. ఏదో నా మీద పాయిరం తోటి ఆ లీడర్రే సీఎం సీఎం అని గలవరిస్తుండ్రేమో అనుకొచ్చిండట నవ్వుకుంటా. మొన్న అసెంబ్లీలో కుద్దు సీఎం సారే చెప్పే ఇప్పట్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేయనని. అయినా లీడర్లు రామన్నకు పట్టాభిషేకం చేయాలన్నడు అయితే మరుస్తలేరు. అరే కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో కొత్త బంగ్లాలో పాలు వంగించి 3 రోజులు సంక్రాంతి పండుగ చేసుకుంటే గులాబీ భవన్ లో మీటింగులు పెట్టింది, టికెట్లు వంచింది, ఆర్డర్ రేసింది, వార్నింగులు ఇచ్చింది, బుద్రకిచ్చింది, గెలుపును సవాల్గా తీసుకున్నది కేటీఆర్ సారే కాబట్టి తర్వాత సీఎం సీట్లు కూర్చునేది కూడా ఆయన్నే అని ఫిక్స్ అయ్యిండ్రేమో. మంత్రులు అట్లా రామన్ ఇట్లా మాట్లాడుతుంటే అప్పట్లో తెలంగాణ వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజన్ ఎట్లున్నదో కేటీఆర్ సార్ సీఎం అవుతాడా కాడా అనే కన్ఫ్యూజన్ కూడా అట్లనే ఉన్నది పో. ఈ టెన్షన్ లకెళ్ళి తెలంగాణ పబ్లిక్ నిన్నటి బయట పడేస్తారో మరి. ప్రచారంలో అధికార పార్టీ లీడర్లదే జోరున్నది పోన్రి. సర్కార్ పథకాలు పనితనం గురించి మునం పెట్టి చెప్పుకొస్తురు. పింఛన్లు పెంచినాం, లోన్లు మాఫీ చేస్తున్నాం, పెళ్లికి కట్నం పెడుతున్నాం, కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం, బతుకమ్మ చీరలు వంచుతున్నాం, హామీలన్నీ తీర్చినాం అని గొప్పగా ప్రచారం చేసుకుంటుర్రు. కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ముచ్చట అస్సలేలా పెడతలేరు. దాని గురించి ఏం మాట్లాడొద్దు అని బాస్ ఆడదేసినట్ట మరి.
అయినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లే ఓట్ల ప్రచారంలో ఎక్కువ వినబడుతున్న ముచ్చట. ఆవు ఈ 2 లక్షల ఇండ్లు ఇచ్చేంత వరకు మేము తెలంగాణ ప్రజలను ఓట్లు అడగమన్నారు. మరి ఈ రోజు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నదో టీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. నువ్వు ఏ ఊరికి వచ్చి డబుల్ బెడ్రూమ్ చూపిస్తావు, ఛాలెంజ్ చేస్తావు, రమ్మంటున్నా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడు, పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడు. ఇవాళ ఊరికో కోడి ఇంటికో ఈకే కూడా ఇవ్వలేదు కదా టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారా కదన్నట్టు గులాబీ పార్టీలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ముచ్చటెల్లబెట్టకుండా ప్రచారం చేస్తుంటే ప్రతిపక్షాలు మళ్ళా మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే యాద్ చేస్తున్నారు. అల్లుడొస్తే ఏడవండాలే, కోళ్ళ నీడగమ్మాలని కేసీఆర్ సార్ అప్పట్లో ఎంత గొప్పగా చెప్పింది, ఎన్ని ఆశలు పెట్టింది, ఎన్ని ఇల్లు కట్టింది చెప్పుకుంటా ఓట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ బీజేపీ లీడర్లు. ఏరే పార్టీ లీడర్లే కాదు, ఓటర్లు కూడా అస్సలు మర్చిపోతలేరు. మొన్న భూపాలపల్లిల కార్యకిన ఎమ్మెల్యే గండ్ర సార్ కు సుక్కలు చూపిస్తే అటెంక గుళ్ళ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ ను రౌండప్ చేసిర్రు. నిన్న దానం నాగేంద్రన్న నరుచుకున్నారు. గమ్మత్ ఏంటంటే హామీలు ఇచ్చిన వాళ్ళు మాట్లాడతారు గానీ వాళ్ళ హామీలని ఇల్లు ప్రచారం చేసుకుంటా ఓట్లు గుంజే పనులు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లమ్మా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. నువ్వు ఏ దేవుని నమ్ముతావు అని 10 మందిని అడిగితే అందులో 5 గురు అన్న సాయిబాబాను అని అంటారు. మళ్ళా పర్స్ పొరగానే ఎక్కువ ఉంటారు. బేస్తారం నాడు సాయిబాబా గుళ్ళ కడ శీతామొస్తారు. పతేడు షిరిడీకి పోయేటోళ్ళు కూడా పెరుగుతున్నట్టు ఈ నడుమ. అయితే బాబా భక్తులను ఈ ముచ్చట మస్తు బాధ పెడుతుంది. సాయిబాబా పుట్టినూరు గుడి గట్టినూరు నడుమ లడాయి శురువైంది మహారాష్ట్రలో. షిరిడీలోనే బాబా వారు ఉంటారనేది భక్తుల నమ్మిక. పుట్టింది మాత్రం పత్రి అనే ఊర్లా. 16 ఏళ్ల వయసులో షిరిడీకి వచ్చి ఈడనే మహిమలు చూపించుండు, భక్తులను సంపాదించుండు, సమాధి అయ్యిండు. అప్పటి సంధి సాయిబాబా అనగానే షిరిడీ యాదికి వస్తుంది, భక్తులు పోయి దర్శనం చేసుకుంటారు. అయితే ఇప్పుడు పుట్టినూరును కూడా 100 కోట్లతో డెవలప్ చేస్తామన్నాడు సీఎం సారు. అగో గాఢ పంచాది మోపోయింది. బాబా సమాధి ఈడుంటే ఆడెందుకు డెవలప్ చేస్తారు అనేది ఇక్కడ ఉన్న వాదన. అట్లయితే షిరిడీకి భక్తులు వచ్చారు తక్కువ అవుతుందని ఐతారం సంధి బంద్ పాటిస్తామంటున్నారు పబ్లిక్. కానీ గుడి మాత్రం తెరిచే ఉంటుంది, భక్తులు పోయి దర్శనాలు చేసుకోవచ్చు, బయట మాత్రమే బంద్ ఉంటుంది అన్నట్టు. ఆడట్లా నడుస్తుంటే ఈడ బాబా భక్తులు ఏమంటున్నారంటే అక్కడ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి భక్తులు అక్కడనా ఇక్కడనా కొద్దిగా భక్తి పరంగా కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు. లొల్లు అవుతున్నది కాబట్టి మహారాష్ట్ర సర్కార్ అదే పట్టు మీద ఉంటుందో లేకుంటే ఎంకకు తగ్గుతుందో ఆ బాబా వారికి తెలియాలి. మా చంద్రవ్వ సంక్రాంతి పండుగ ఆంధ్రాలనే చేసుకుంది, అలసిపోయినా అని ఇంటికాడనే ఉంది. మరి ఇవాళ నన్ను వచ్చిందో లేదో. బాబా షిరిడి బాబా, నువ్వు ఈ గుడిలున్నవా, ఈడున్నవా, నువ్వు ఆడున్నవా ఓ బాబా. సాయిబాబా అంటే నాకు కూడా ఇష్టం, నేను కూడా వాడతా. సాయి అంటే ఏ సాయి, షిరిడి సాయా, పాత్రి సాయా? షిరిడి బాబా ఏంది, పాత్రి బాబా ఏంది? షిరిడి బాబునాడు, పాత్రి బాబునాడు. షిరిడిరా గుడి మూసేస్తారంటనే అందుకే ఆయన చెడు గుడి గిట్ల మూసేస్తారా ఏందని వచ్చి కూర్చున్నా గుడికాడ. సాయిబాబా అంటే ఒక్కడే దేవుడే, నువ్వేంది ఆడా ఈడా అంటున్నావు. మరి షిరిడి సాయిబాబా గుడి బాందేందుకు పెడతారు? గుడి తెరిచే ఉంటది, భక్తులు దర్శనం చేసుకోవచ్చు, బయట మాత్రమే బంద్ పెడతారంటనే. అంటే సాయిబాబా పుట్టిన ఊరు మహారాష్ట్రలో పాత్రి అట, కాబట్టి 100 కోట్లు పెట్టి పెద్ద గుడి డెవలప్ చేస్తామని కొత్త సీఎం చెప్పిండట. అంటే ఎక్కువ పైసలు పెట్టి పెద్ద గుడి కట్టిస్తే సామె ఆగులకే పోయి ఉంటాడా? పాత్రి ఊర్లో ఉట్టిండని ఆ ఊర్లో గుడి పెద్దది కడితే షిరిడీలో ఉన్న సాయిబాబా గుడికి ఎవరు వస్తారని షిరిడీ ఊరోళ్ళ లొల్లి. ఇప్పుడు నాకు ఒక మొక్కు ఉన్నదే, నా మొక్కును పాత్రిల బాబా తీరుస్తాడా, షిరిడీల బాబా తీరుస్తాడా? ఎక్కడ మొక్కుతే అక్కడనే మొక్కు తీర్చుకో, ఈడ ఆడా అనేం లేదే చంద్రవ్వ. అయితే రాయే పద్మ, పాత్రూర్ల బాబాకు పోయి గట్టిగా మొక్కు కొనొద్దాం. మహారాష్ట్రలో కొత్త సీఎం కాబట్టి దేవునికి గుడి కడితే మంచిదని అనుకున్నాడేమో. గుళ్ళ సుట్టే ఉన్నట్టుంది అసలు భక్తి, నేనైతే ఒక పార్వై సామెను గట్టిగా మొక్కు కొనొస్తా. గవర్నర్ అంటే రాష్ట్రంలో అందరికంటే పెద్ద, రాజ్భవన్ లో ఉంటాడు, ఏడాదికోపారి జెండా ఎగరేస్తాడు, సీఎం తోటి మంత్రులతోని ప్రమాణం చేపిస్తాడు, అసెంబ్లీ చాలైనప్పుడు సర్కార్ రాసి ఇచ్చిన పాఠం చదువుతాడు, సర్కార్ ఏలబడి మంచుగలేదని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తే కాగితాలు తీసుకుంటాడు, అప్పుడప్పుడు ఢిల్లీకి పోయి సెంటర్లోనని కలిసి వస్తాడు. కానీ అందరు గవర్నర్లు ఇట్లానే ఉండరు, ఈగో కొందరు గిట్ల కూడా ఉంటారు.
కేరళ సర్కార్ మీద కత్తులు నూర్తుండలో గవర్నర్ సారు. కొత్త పౌరసత్వం రూల్ కరెక్ట్ కాదని అసెంబ్లీలో తీర్మానం చేసి సుప్రీంకోర్టులో కేసు వేసింది కామ్రేడ్ల సర్కారు. అగో నాకు చెప్పకుండా కోర్టుకు ఎట్లా పోతావు, నేనంటే లెక్కలేదా, రూల్స్ ప్రకారం నాకు చెప్పాలే కదా అని రాజ్యాంగంలో రూల్స్ సెక్షన్లు చదువుతున్నాడు పెద్ద మనిషి. మా ఏళ్ళ వల్ల ఏళ్ళు పెట్టే పవర్ గవర్నర్లకు లేదని సీఎం విజయన్ సారు. ఆల్రెడీ బెంగాల్ సీఎం మమతకకు గవర్నర్ గారికి ఎప్పుడో లెల్లి అయితేనే ఉన్నది. నాకు ఇల్విస్తలేరని సార్ అంటుంటే రూల్స్ ప్రకారమే పోతున్నామని మేడము. ఇక పాండిచ్చేరికి నేను సీఎంఓ, కిరణ్ బేడి మేడం సీఎంఓ నాకు అర్థమైతలేదని నారాయణ స్వామి 4 రోజులకోసారి గోస చెప్పుకున్న వట్టే. ఢిల్లీకి ఏ గవర్నర్ వచ్చినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ తోటి అస్సలు పడతలేదు ముందు సందే. గవర్నర్లను సెంటర్ వాళ్ళు పెడతారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారని అందరు ముఖ్యమంత్రులు అనే మాట. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, గవర్నర్ సీఎంలు అంటే మనతాన్నే. పాత గవర్నర్ సార్ అయినా కొత్త గవర్నర్ మేడం అయినా ఏడగింతలొల్లి ఆకుండా ముఖ్యమంత్రి సార్ తోటి మంచిగా మెదులుతున్నారు. ఓట్లకు వచ్చిన లీడర్లను పబ్లిక్ ఏమడుగుతారుల్లా, ఇండ్లు కట్టియాలి, సడాకులు వేపియాలి, మోరీలు కట్టియాలి, నల్లాలు వేపియాలి, బస్సులు తిప్పాలి, పోరలకు కొలువులు కావాలి, ముసలోళ్లకు పింఛన్లు పంపాలి, బడి కట్టియాలి, గుడి కట్టియాలని అడుగుతారు. అంతే కదా, అంతే కదా. కానీ కొన్ని ఏరియాలల్లా ఏమడుగుతారో చూడరి. కోతులను కొట్టుకుపోవాలి, పందులను పట్టుకుపోవాలి, కుక్కలను ఎత్తుకుపోవాలి, గసంటోళ్ళకు మాత్రమే మా ఓట్లు అంటున్నారు పబ్లిక్. కోతులేమో ఇండ్ల పెంకలు వీకుడు, వండిన కుండలు కథం చేసుడు, ఉసుకు అంటే మీద వాడికి అరసుడు, ఇక కుక్కలు పిక్కలు వీకుడు, కోళ్ళ బొక్కలు గంకుడు, రాత్రిపూట రాగాలు తీసుడు, పందులేమో ఇండ్ల ముంగట సిందులేసుడు, మోరిల గప్పులు లేపుడు, బండ్లకు అడ్డమొత్తుడు వేస్తున్నాయట. మనుషులంటే ఒక్కబారి 2 మాటలు చెప్తింటారు, జీవరాశ కట్టె తీసుకొని కొట్టబోతే మీదకి మలవడుతున్నాయట. ఎక్కువ కుక్కలు పందులు ఉన్నాయి, అవి ఎవరైతే వర్తిస్తారో వాళ్ళకి మేము ఓటేస్తాము. అగో గందుకే మా ఏరియాలో కోతులు లేకుండా వేస్తాం అనేటోళ్ళకే ఓట్లు వేస్తామని కొందరు, మా ఏరియాలో కుక్కలు లేకుండా వేస్తాం అనేటోళ్ళకే ఓట్లని ఇంక కొందరు. ముందు పందుల సంగతి చెప్పు, ఎంకసి రోడ్ల ముంచడానికి కడమోలు డిమాండ్లు పెడుతున్నారు మున్సిపాలిటీలలో. మరి ఓటర్ దేవుళ్ళ న్యాయమైన డిమాండ్లను తీరుస్తామని లీడర్ సార్లు హామీలు ఇచ్చినా తీర్చుడే చాలా కష్టం. అమరావతిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రోడ్లపై పెట్టిన పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటర్ల వేళ్లకు ఇంక అంటించుకోకపోవడం కొసమెరుపు. రాజధాని అమరావతిలోనే ఉండాలనా వద్దా అని ఓట్లు పెట్టిండు లోకేష్ అన్న. అమరావతి ఏరియాల పబ్లిక్ అంత వచ్చి ఓట్లేసిర్రు, డబ్బాలు తెరవాల్సిన అవసరమే లేదు, ఫలితాలు ఎట్లుంటాయో అందరికి తెలిసిందే. అయ్యా 13 జిల్లాలు మీరు అభివృద్ధి చేయాలంటే 13 రాజధానులు మీరు ప్రకటించబోతున్నారా అని సూటిగా అడుగుతున్నా. ఓట్లు పెట్టిందే అమరావతిలా కాబట్టి అక్కడ వాళ్ళు ఎట్లనైనా రాజధాని ఈడనే ఉండాలని ఓట్లేస్తారు. జరా ఇట్లనే విశాఖపట్నంలో కర్నూలులో కూడా ఓట్లు పెట్టన్న రాజధాని ఏడుండాలని, అప్పుడు తెలుస్తాయి అసలు ఫలితాలు. ఈ ముచ్చటిట్లుంటే చిత్తూరు జిల్లా పుత్తూరులో స్కూటీ నడిపింది ఎమ్మెల్యే రోజక్క. రోడ్ల మీద పోతప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, రూల్స్ పాటించాలని ఎరుక చేసింది అన్నట్టు. చల్ ఇక లాభం లేదు, మేం కూడా ఏదో ఒక రికార్డు కొట్టేస్తాం. మా గల్లీలో ఉన్న అమ్మలక్కలందరినీ పిలిచి వరుసగా పొయ్యిలు ముట్టించి అందరితోని సర్వపిండి చేపిస్తాం. పీకే ఊదంగానే అందరు ఒక్క పారే పిండి కలుపుడు, కుండి కొత్తుడు, మంటలు పెట్టుడు, మంచిగా అయినాక దించుడు చేస్తాం. ఆ సర్వపల ఆసనకు గిన్నీస్ బుక్ ఉరుకొచ్చి రికార్డు చేతిలో పెడతాడు. ఆవు మళ్ళా ఇప్పుడు ఇట్లనే నడుస్తుంది. బేస్మెంట్ కు ఆస్కార్ చేసినట్టే ఉన్నది పోన్రి. ఇంతకు ఇదేంటిది అనుకుంటుర్రు, కేకు ఆవు తినే కేకే. ఇంత కాదు అంత కాదు, 6 కిలోమీటర్ల పొడుగుగా తయారు చేసిర్రు. 12,000 కిలాల చక్కెర మైదా పిండి ఆడిందట. మంచిగా మీదకెళ్లి చాక్లెట్ కోటింగ్ ఇచ్చిర్రు. 1500 మంది పని మంతులు 4 గంటలు చెమటలు తీస్తే 27,000 కిలోల కేక్ తయారైంది. కేరళ రాష్ట్రంలో ఇంత పెద్ద కేక్ తయారు చేసిండ్రని తెలిసి గిన్నీస్ బుక్ కోడు రికార్డు పంపిండు. దునియాలా ఇంత పెద్ద కేకు ఇంకెవ్వరు తయారు చేయలేదట. తయారు చేస్తందుకే ఇంత కష్టపడ్డారంటే ఇక తింటందుకు ఇంకెంత కష్టపడతారు. 27,000 కిలాల కేక్ అంటే మాటలా మరి. చూసింది కదా ఇక ఈ అలాంటి ముచ్చట్లు. ఉంటాం మళ్ళా, నమస్తే.